తూర్పు గోదావరి జిల్లా తుని మండలం ఎర్రకోనేరు గ్రామంలో శ్రీ 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 విజయ దుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ భక్తులు వేద పండితులు గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రైతు పప్పు రాంబాబు కృష్ణవేణి దంపతులు పొలంలో వెలిసిన అమ్మవారిని వరసిద్ధి వినాయక సరస్వతీదేవి విగ్రహాలతో ఘనంగా ప్రతిష్ఠ చేసి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తరలివచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. భక్త మహాశయుల ఎర్రకోనేరు గ్రామంలో గత 11 సంవత్సరాల నుంచి శ్రీ పప్పు రాంబాబు గారి దంపతులు వాళ్ళ పొలంలో ఉన్నటువంటి ఏం చేసినట్టుగా భావించినటువంటి శ్రీ విజయ దుర్గ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఆవిష్కరణ మహోత్సవం ఈ రోజు అనగా దేవి 7/11/2020 తేదీ శనివారం ఉదయం 10:27 అమ్మవారిని దివ్య ప్రతిష్టాపన మహోత్సవం చేయించున్నారు. ఆ పప్పు రాంబాబు గారు అనేటువంటి దంపతులు గ్రామస్తులు మరియు పెద్దల సహకారంతో 11 సంవత్సరాల కల ఈ రోజు నెరవేర్చుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు గ్రామ ప్రజలకే కాకుండా రహదారి వెంబడి వెళ్లే 10 మందికి కూడా రక్షణ కలిగించాలనేటువంటి ఆశతో ఆలయాన్ని నిర్మించి ఆ దేవజ్ఞులైనటువంటి రాంబాబు గారు వారి దంపతులు వారి కుమారులు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు సన్నిహితులు అందరూ కూడా ఈ అమ్మవారిని ఇక్కడ వేంచేసి అందరికీ కూడా రక్షణ కలిగించాలని కోరుతూ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. మంగళ మహతు శుభం.